రాజన్న సిర్సిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సముదాయంలో వివిధ పాఠశాలకు చెందిన హిందీ బౌద్ధిక జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్ హాజరయ్యారు। बाल सभ గురించి చర్చించుకోవాల్సిన అంశం బాల సభ అంటే ఏంటంటే విద్యార్థులచే విద్యార్థులే వేదికపైన ఉంటూ విద్యార్థులే వాక్యతగా వ్యవహరించే సభను బాల సభ అంటారు। బాల సభలో ఈ నిర్వహించవలసిన అవసరం ఎంత ఉందంటే ఇది చాలా అవసరం। చాలా మంది విద్యార్థులను మనము మన పాఠశాలలో చూస్తూ ఉంటాము। ఏదైనా ఒక అంశం నుంచి మాట్లాడమని చెప్తే ఒక నిమిషం కూడా మాట్లాడలేకపోతున్నారు। ఎందుకంటే మాట్లాడే విధానం వారికి తెలియకపోవడం కావచ్చు, స్టేజి భయం కావచ్చు, తర్వాత అంశం పట్ల అవగాహన ఉన్నప్పటికీ దాన్ని ఎలా తెలియపరచాలో వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది తెలియక విద్యార్థులు వారిలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు ఏవైతే ఉన్నాయో మనకు పూర్తి స్థాయిలో బయటపెట్టడం అనేది లేదు। మరి ఈ హడిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తూ విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయడానికి సరైన వేదిక బాలసభ। బాలసభ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సమన్వయం అనేది ఏర్పడుతుంది, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి, అర్థరవా పరస్పర సహకారం అనేది ఏర్పడుతుంది, విషయం పట్ల అవగాహన పెరుగుతుంది, స్టేజి జంకు భయం ఏదైతే ఉందో అది పోతుంది। ఈ హడిల్స్ ని మనము అధిగమించవచ్చు। దాన్ని ఎలా నిర్వహించాలి సార్? దాన్ని నిర్వహించడానికి మనకు కావాల్సిన వనరులు ఏంటి, ఆ వనరులను ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలనే అంశం గురించి మనము ఇప్పుడు చర్చించబోతున్నాము। కాబట్టి బాల సభ అనే అంశం పైన ప్రతి ఉపాధ్యాయులు కొద్దిగా మీ యొక్క దృష్టిని కేంద్రీకరించి వాటిని పాఠశాలలో బాల సభ నిర్వహించడానికి అందరు ఉపాధ్యాయుల కోఆర్డినేషన్ తోటి వెళ్ళినట్లయితే ఇది విజయవంతం అవుతుంది సార్। మరి ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను పాఠశాలలో అమలు చేస్తారని కోరుకుంటూ తర్వాత కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆర్పి గారిని కోరుతున్నాను। థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు। ప్రాథమిక అవగాహన కల్పించారు। సో బాల సభ నిర్వహణలో ప్రధానంగా కావాల్సిన అంశం చొరవ సార్, చొరవ తీసుకోవడం। సాధారణంగా పిల్లల్లో నిగూఢంగా దాగి ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఆలోచనల్ని వ్యక్తపరచడానికి వృద్ధం సార్ చెప్పినట్టు జంక్ స్టేజ్ ఫియర్ అనేది ప్రధానంగా మనం కనబడతాం। సో అదొకటి కొంచెం తొలగించగలిగితే బాలసభ నిర్వహణలో మనం నిర్వహించేటువంటి చాలా కార్యక్రమాల కన్నా మెరుగ్గానే బాలసభ నిర్వహణ జరుగుతుంది। మరి ఎక్కడ జరుగుతుంది ప్రాబ్లం అంటే